మీరు ఈ విధంగా ఉండగలిగితే కొంతకాలం తర్వాత ఇక వారికి మరో మార్గం ఉండదు. మనోభావాలు ఎంతో శక్తివంతమైనవి. ఇదేమీ ట్రిక్ కాదు. ఇదే మీరు ఉండాల్సిన విధానం. ఇదే తెలివిగా జీవించే విధానం. సద్గురు మనం అందరిలో మంచివారనిపించుకోవడం ఎలా, ఇంకా వారికి మన పట్ల సద్భావన కలిగించడం ఎలాగో చెప్తారా? మంచివాళ్ళం అనిపించుకోవడం ఎలా? నేను ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, నిజంగా చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థ. అందులో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక 25 మందికి అదో 2 రోజుల కార్యక్రమం. నాతో పాటు 9 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈషా ఫౌండేషన్ మొత్తం వాలంటీర్ల ద్వారానే నడుస్తుంది. ఆ 9 మంది వాలంటీర్లే ఈ ప్రోగ్రాంకు అవసరమైనవన్నీ చూసుకుంటున్నారన్నమాట. 2వ రోజున ఆ సంస్థ నిర్వాహకుల్లో ఒకరు నన్ను, సద్గురు మీకు ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని అడిగారు. ఎందుకంటే తెలుసా, వాళ్ళెప్పుడూ తగాదా పడే వాళ్ళనే చూస్తుంటారు. వాళ్ళు దొరకరండి, వాళ్ళని తయారు చేసుకోవాలి అన్నాను. ఎలా తయారు చేసుకోవాలి అన్నారు. వాళ్ళు మీతో ప్రేమలో పడేలా మీరు చేసుకోవాలి అన్నాను. ఓ, అలా చేయడం ఎలా అన్నారు. అప్పుడు నేను, ముందు మీరు వారితో ప్రేమలో పడాలి అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, అలా చేయడానికి మాకు జీతాలు ఇవ్వరే. సో దట్స్ ఆల్ ఇట్ ఇస్. చేయాల్సిందంతా అదే. అందుకని మరొకరికి మీ పట్ల సద్భావనని కలిగించలేరు. మీరెప్పుడు సద్భావనతో ఉండాలంతే. మీరు అందరితో ఇలా ఉంటే అప్పుడది ఎన్నో విధాలుగా మీకు తిరిగి వస్తుంది. ఒకవేళ అది రాకపోయినా సరే పర్వాలేదు, ఇది మీ జీవన విధానం అవ్వాలి. మీరుండే తీరు ఇదే అవ్వాలి. సహజంగానే మీరు అందరి పట్ల, అన్నిటి పట్ల ఏకత్వ భావనతో ఉండాలి. కొంతమంది స్పందిస్తారు, కొంతమంది స్పందించరు, పర్వాలేదు, అది వారిష్టం. కానీ మీకు సంబంధించినంత వరకు మీరు ఎంచుకోకూడదు. మీరు అందరితోనూ ప్రేమలో పడ్డారు, వాళ్ళది ఎంచుకోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా ఎంచుకోలేరు. వారికి మరో దారి ఉండదు. మీరు ఇలాగే ఉండగలిగితే కొంతకాలం తర్వాత ఇక వారికి మరో దారి ఉండదు. మొదట్లో వాళ్ళు ఎంచుకుంటున్నట్టు కనిపించినా ఆ తర్వాత వాళ్ళు ఏ రకంగానూ ఎంచలేరు. కాబట్టి మీ పట్ల సద్భావన కలిగించుకునే ప్రయత్నం చేయకండి. చూడండి, నేను అందరితో ప్రేమలో పడాలి అన్నప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రేమ అని దేన్నైతే అంటున్నారో అది కేవలం మీ భావనను మధురంగా ఉంచుకోవడమే. మనోభావాలు చాలా శక్తివంతమైనవి. చాలా వరకు మనుషులంతా తార్కికంగా మాట్లాడుతున్న ఈ ప్రపంచమంతా నడుస్తున్నది మనుషుల మనోభావాల మీదే. అవునా కాదంటారా? మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు ఎవరికి వస్తాయి అనేది మనోభావాల మీదే ఆధారపడి ఉంటుంది. మీరు అసలు ఎప్పుడూ చూడని వాళ్లను, వాళ్లనే మీరు బాగా ప్రేమిస్తున్నారు. దయచేసి చూడండి. అవునా? మీరు అమితాబ్ బచ్చన్నో, లేక టెండూల్కర్నో, బ్రాడ్ పిట్నో, లేక మరెవరినో, బహుశా ఏంజలినా జోలీనో, పేరు తప్పాము, మీరు అసలు ఎప్పుడు చూడని వాళ్లతోనే మీరు ప్రేమలో ఉన్నారు. ఎందుకంటే మీ మనోభావాలు అటువంటివి. మనోభావాలు శక్తివంతమైన సాధనలు. మీరు కనుక మధురమైన భావాన్ని స్థిరంగా కొనసాగించగలిగితే, దాంతో ప్రేమలో ఉంటే, మీరు ఆ విధంగా ఉంటే ఇక ప్రజలు ఆపుకోలేరు, ప్రేమలో పడతారు. ఇదేమీ ట్రిక్ కాదు. ఇదే మీరు ఉండాల్సిన విధానం. ఇదే తెలివిగా జీవించే విధానం. వాళ్ళు మీతో ప్రేమలో పడ్డా పడకపోయినా సరే మీ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా, మధురంగా ఉంటుంది. ఒకళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్నది మీలో ఏ తేడా తీసుకురాదు. మీరు ప్రేమగా ఉంటే మీ జీవితం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని ఒకరికి మీ పట్ల సద్భావన అనేది, దాన్ని సంపాదించడానికి ఏ గారడి లేదు. అలా చేస్తే వంచనే అవుతుంది. అలాంటి ట్రిక్కేమీ లేదు. మీరు ఆ విధంగా ఉండండి. స్పందించిన వారు స్పందిస్తారు, లేనివారు లేదు. ఇందులో సమస్య ఉందే?